అందరికీ నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈ రోజుల్లో చిన్న పెద్ద ఆడ మగ చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు ధనికులు ఉద్యోగస్తులు కూలిపని వాళ్ళు వ్యాపారస్తులు ఇలా తేడా లేకుండా చాలామంది సఫర్ అయ్యే విషయం సెల్ ఫోన్ ఎడిక్షన్. అసలు సెల్ ఫోన్ ఎడిక్షన్ అనేది ఎలా వస్తుంది? సెల్ ఫోన్కి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నాం? సెల్ ఫోన్ ఎడిక్షన్ వల్ల నష్టాలేంటి? దాని నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. సెల్ ఫోన్ మానవ మేధస్సుతో సృష్టించిన అద్భుతమైన వస్తువులో సెల్ ఫోన్ ఒకటిగా చెప్పుకోవచ్చు. అలాగే మానవ అభివృద్ధికి ఎంతగానో దోహదపడే వస్తువుగా కూడా సెల్ ఫోన్ చెప్పుకోవచ్చు. సెల్ ఫోను ఎందుకంటే బుక్స్ నుంచి షాపింగ్ వరకు, పని నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు మనం ఉన్న చోటుకే వచ్చేలా చేసేది ఈ సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఈరోజు నిత్యావసరాల్లో ఒకటిగా ఉంది. ఇలాంటి సెల్ ఫోన్ని మనం వాడుతున్నామా, సెల్ ఫోన్ మనల్ని వాడుతుందా అనే మాటకు వస్తే సెల్ ఫోనే మనల్ని వాడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెల్ ఫోన్ లేకుండా ఈరోజు ఒక గంట కూడా ఉండలేని పరిస్థితి, సెల్ ఫోన్ లేకపోతే నేను బ్రతకలేనేమో అనే పరిస్థితి కూడా ఈరోజు చాలామంది వచ్చారు. దేనినైనా మనం కంట్రోల్ చేసినంత వరకు దానికి మనం యజమానులు. ఏదైతే మనల్ని కంట్రోల్ చేస్తుందో దానికి మనం కట్టుబానిసలం అనే సామెత అక్షర సత్యం. మనసు, మనీ, వస్తువు ఏదైనా మన కంట్రోల్లో ఉన్నంత వరకు దానివల్ల మనం హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీ. ఎప్పుడైతే వాటి కంట్రోల్లోకి మనం వెళ్తామో అప్పుడు మనం హ్యాపీనెస్ని అండ్ హెల్త్ని అన్నిటినీ కోల్పోతాం. ఈరోజు సెల్ ఫోన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. సెల్ ఫోన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. సెల్ ఫోన్ వల్ల ఆశలు, ఆశయాలు, కళలు ఇలా చాలామంది ఎన్నో కోల్పోతున్నారు. సెల్ ఫోన్ ఒక ఆత్మీయ శత్రువు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటికి కనిపించే శత్రువు కంట కనిపించకుండా ద్రోహం చేసే మిత్రుడు ప్రమాదకారి అన్నాడు. ఎందుకంటే కనిపించే శత్రువు విషయంలో మనం అప్రమత్తంగా ఉంటాం, కానీ మిత్రుడు ద్రోహం చేస్తే పూర్తిగా మునిగిపోయే వరకు మనం దానిని గ్రహించలేం. సో ఫ్రెండ్స్, ఈరోజు సెల్ ఫోన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. మనకి ఆనందాన్ని ఉపయోగపడుతున్నట్టుగా, హ్యాపీనెస్ ఇస్తున్నట్టుగా కనిపించే ఈ సెల్ ఫోన్కి మనం చాలా బానిసలం అవుతున్నాం. అసలు ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ ఎందుకు వస్తుంది? సెల్ ఫోన్కి మనం ఎలా ఎడిక్ట్ అవుతాం అంటే సైకాలజీ ప్రకారం మనం ఏదైనా సాధించినప్పుడు, ఎవరైనా ఇష్టమైన వాళ్ళని కలిసినప్పుడు, ఇష్టమైనవి తిన్నప్పుడు, మంచి కలర్స్ చూసినప్పుడు, ఇలా మనకి ఇష్టమైనవి చేసినప్పుడు మన మైండ్లో డోపమైన్ అనే ఒక రసాయనం రిలీజ్ అయ్యి అది మనల్ని హ్యాపీగా అండ్ మళ్ళీ మళ్ళీ అది చేసేలా ప్రోత్సహిస్తుంది. ఆ విధంగానే దానివల్లే మనం ఏదైనా ఒకటి సాధించినప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ చేయాలనే ప్రేరణ పొందుతూ ఉంటాం. ఈ సెల్ ఫోన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. గేమ్స్, వీడియోస్, లైక్స్ లాంటివి మళ్ళీ మళ్ళీ చేయాలనే ఆలోచనతో మనం దానికి ఎడిక్ట్ అవుతున్నాం. అసలు సెల్ ఫోన్ ఎడిక్షన్ అనేది ఎంత ప్రమాదకరమైంది అంటే మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ ఎడిక్షన్ కూడా ఈ డొప్పమైన కారణం. అందుకే వాటిని మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ పూర్తిగా బానిసలైపోతారు. ఈ డొప్పమైన రిలీజ్ వల్ల మనం కూడా మళ్ళీ మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటూ బానిసలమైపోయి మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం పట్టించుకోలేని స్థితికి ఈరోజు వచ్చాం. అసలు ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ ఎలా బయటపడాలి? ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ వల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్ని కావు. సెల్ ఫోను
అడిక్షన్ వల్ల చిన్నపిల్లలు అయితే మో ఫిట్స్ అండ్ మతిభ్రంశం చెందిన వాళ్ళని ఎంతోమందిని టీవీ అండ్ న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అలాగే సెల్ ఫోన్ తీసుకున్నారని యువత ఆత్మహత్య చేసుకున్నదని ఆత్మహత్య చేసుకుంటున్నారని, అలాగే సెల్ ఫోన్ వల్ల అక్క చెల్లెలు అన్నదమ్ములు దెబ్బలాటలు. ఈ మధ్య నేను విన్న ఒక న్యూస్ ఎంతగా నన్ను ఆలోచింపజేసింది అంటే, ఒక ఆవిడ తన సెల్ ఫోన్ గేమ్స్ ఆడనివ్వటం లేదని ఇద్దరు తన బావగారి ఇద్దరు పిల్లల్ని చంపేసిందంట. ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఆమె చాలా మంచిది, చాలా సౌమ్యమైంది, కానీ ఒక్క సెల్ ఫోన్ గేమ్ విషయంలో ఒక సైకోలా మారి ఇద్దరు పిల్లల్ని చంపేసింది. అంటే సెల్ ఫోన్ మన మైండ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే సెల్ ఫోన్ అడిక్షన్ వల్ల డ్రైవింగ్ సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయిన విషయ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ సెల్ ఫోన్ని మనం అన్కంట్రోల్డ్గా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు. అసలు ఈ సెల్ ఫోన్ని ఎలాగా మనం సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి మనం ఎలా బయటపడాలి? ఇంత నిత్యావసర వస్తువైన సెల్ ఫోన్ నుంచి మనం ఎలా బయటపడాలి? అంటే సెల్ ఫోన్ నుంచి బయటపడాలి అనే ఆలోచన ఉండాలి, సెల్ ఫోన్ గురించి నష్టాల మీద అవగాహన ఉండాలి, అప్పుడే మనం ఈ సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడగలం. ఎప్పుడైతే మనకి ఒక దాని మీద పూర్తి అవగాహన ఉంటుందో అప్పుడే ఆ వస్తువుని దానిని మనం సవ్యంగా ఉపయోగించగలం. నిపుణు కనిపెట్టింది మానవుడే, కానీ దాని మీద పూర్తి అవగాహనతో జాగ్రత్తతో ఎంతో అభివృద్ధి సాధించాడు. సెల్ ఫోన్ కూడా మనకి నిత్యావసరం, నిప్పు ఎంత నిత్యావసర వస్తువో సెల్ ఫోన్ కూడా నిత్యావసర వస్తుంది, కానీ దానివల్ల కలిగే నష్టాలని మనం పూర్తి అవగాహన చేసుకున్నప్పుడు దాని నుంచి బయటపడవచ్చు. అసలు సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి, మిస్యూజ్ నుంచి మనం బయటికి రావాలి అనే కంట్రోల్ ఉన్నప్పుడు దాని నుంచి బయటికి రాగలం, లేకపోతే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఎంత ఇమ్యూనిటీ బాడీలో ఇమ్యూనిటీ లేకపోతే బయట నుంచి ఎన్ని మందులు ఇచ్చినా ఎలా అయితే పనిచేయవో అలాగే మనం సెల్ ఫోన్ని జాగ్రత్తగా వాడాలి, లేకపోతే ఇది మనల్ని నాశనం చేస్తుంది అనే అవగాహన లేకపోయినా నాశనం చేస్తుంది అనే ఆలోచన లేకపోయినా మనం దాన్ని ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని పుస్తకాలు వచ్చినా దాని నుంచి మనం బయటికి రాలేము. సరే ఎంత ఇమ్యూనిటీ ఉన్నా సరే జబ్బు చేసినప్పుడు ఖచ్చితంగా మందు అవసరం, అలాగే నిత్యావసరంగా వాడి నిత్యావసరంగా వాడే వస్తువు ఎడిక్ట్ అయిన తర్వాత దాని నుంచి బయటికి రావాలంటే కొన్ని టిప్స్ కావాలి. అవేంటి అంటే, మొట్టమొదట మీ సెల్ ఫోన్ నోటిఫికేషన్స్ని ఆపేయండి, ఎందుకంటే సెల్ ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ వల్ల మనలో యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. అది ఒకసారి చూద్దాం, ఏదైనా అవసరమైందేమో ఒక్కసారి చూస్తే మనకేమీ నష్టం కాదులే అనే ఆలోచనతో మళ్ళీ మళ్ళీ దాని వైపు వెళ్తూ ఉంటాం. అలాగే అనవసర గేమ్స్ అండ్ యాప్స్ని మీ సెల్ ఫోన్ నుంచి మీరు డిలీట్ చేయండి, ఎందుకంటే అవి ఉన్నప్పుడు మనం చూసిన ప్రతిసారి ఈ ఒక్కసారే అని మనసు నచ్చ చెప్పి మళ్ళీ మనల్ని వాటి వైపు లాగేస్తుంది. అలానే మీరు రోజులో ఎంత అవసరానికి సెల్ ఫోన్ వాడుతున్నారు, ఎంత అనవసరానికి సెల్ ఫోన్ వాడుతున్నారు అనేదాన్ని ఒక దగ్గర రాసి పెట్టండి. ఈరోజు నేను గంట అనవసరంగా సెల్ ఫోన్ వాడాను అంటే మీకు మీరు గట్టిగా నిర్ణయించుకోండి, వచ్చే ఒక్క వీక్లో నేను దాన్ని అరగంటకి తగ్గిస్తాను, 2 వీక్స్లో 1/2 గంట, 1 మంత్కి 5 మినిట్స్ తగ్గిస్తాను,
ఇలా మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటే మీ మైండ్ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, నువ్వు అనవసరంగా సెల్ ఫోన్ వాడుతున్నావు అని. అలా మన మైండ్ మనల్ని హెచ్చరించే స్థాయికి వెళ్తే దానిని చాలా జాగ్రత్తగా వాడతాం. ఎంత అంటే పొయ్యి మీంచి పాత్రను తీసిన వెంటనే మనం స్టవ్ కట్టేస్తాం. ఎందుకంటే నిప్పు మన శరీరాన్ని వస్తువుల్ని తగలబెట్టేస్తున్నాయి కనుక మనకి భయం. అలాగే ఈరోజు సెల్ ఫోన్ అనవసరంగా వాడటం వల్ల మనకి శారీరకంగా మానసికంగా అండ్ మన ఆశయాలు శారీరకంగా మానసికంగా ఎంతో నష్టాన్ని తెస్తుంది అనేది మీకు చెప్తుంది మీ మనసు. ఒకసారి కట్టేయండి. ఓకే, మిమ్మల్ని హెచ్చరిస్తుంది మీ మనసు. కనుక మిత్రులారా, సెల్ ఫోన్ విషయంలో అనుక్షణం జాగ్రత్తగా అవగాహనతో ఉండడం అనేది ఎంతో అవసరం. ఒక సర్వే ప్రకారం నేను గోకున్నది కనిపిస్తుంది కదా. ఓకే, ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎక్కువ యువత ఉన్నది భారతదేశంలో. భారతదేశ యువత వాళ్ళ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని తెలివిని సరైన దారిలో ఉపయోగిస్తే 2030 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి స్థానంలో ఉంటుందంట. కనుక మిత్రులారా, ప్రతి దాని మీద అవగాహన కలిగి ఉందాం. మన తెలివిని నైపుణ్యాన్ని సరైన దారిలో ఉపయోగించి భారతదేశ అభివృద్ధికి పునాదులు అవుదాం, భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం. ఎన్నో లక్షల సంవత్సరాల మానవ అభివృద్ధి తర్వాత ఎంతో తెలివిగా మనం ఈరోజు ఉన్నాం. సెల్ ఫోన్ ఎడిక్షన్తో భావితరాలను పిచ్చివాళ్ళుగా చేయొద్దు. సో అందరూ ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ మీద అవగాహన కలిగి ఉండాలి. సెల్ ఫోన్ని ఎంత ఉపయోగిస్తే ఎలాంటి నష్టం ఉన్నదని అనే అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి. తల్లి గట్టుమేస్తే పిల్లలు పుట్టమేస్తారా అనే విధంగా ఈరోజు తల్లిదండ్రులు ఎక్కువగా సెల్ ఫోన్ను ఉపయోగించడం వల్లనే పిల్లలు కూడా సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు. పూర్వం తల్లిదండ్రులు పుస్తకాలు చదివేవారు, అందువల్లే పిల్లలు కూడా పుస్తకాలను చదవడానికి టైం కేటాయించారు. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఫోన్ చూస్తున్నారు, పిల్లలు కూడా దానికి ఎడిక్ట్ అవుతున్నారు. సో ప్రతి తల్లిదండ్రి అవగాహన కలిగి ఉండాలి, సెల్ ఫోన్ని చాలా తక్కువగా ఉపయోగించాలని. నిప్పుని ఎంత సమర్థవంతంగా జాగ్రత్తగా వాడుకొని మానవుడు అభివృద్ధి చెందాడో, ఈ సెల్ ఫోన్ కూడా అంతే సమర్థవంతంగా అంతే జాగ్రత్తగా వాడి మనం అభివృద్ధి చెందుతాం. Thank you.